ఇప్పుడు సుఖబ్రహ్మాశ్రమం పీఠాధిపతులు శ్రీ శ్రీ విద్యాస్వరూపానందగిరి స్వాముల వారికి, మార్కండేయ దేవస్థానం అధ్యక్షుల వారు పుష్పహారాన్ని సమర్పించుకోవాలని కోరుకుంటున్నాం. శ్రీ నందగిరి నారాయణ గారు, శ్రీ 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 విద్యాస్వరూపానందగిరి స్వాముల వారికి, సద్గురు మహారాజ్ కి. గీత ప్రారంభం. స్వాముల వారు 7 రోజులు గీతను చక్కగా వినిపించడానికి ఊనుకున్నారు. ఈ గీత ఇప్పుడు సామలవారి యొక్క ఉపన్యాసం కూడా టీవీలో రాబోతుంది, కాబట్టి దానికి అన్ని ఏర్పాట్లు చేసినాం. మీరందరూ కూడా ఇదే విధంగా ఇంకా ఎక్కువ భక్తులతో వచ్చినట్టయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నారాయణ గారు చెప్పినట్టుగా ఇప్పుడు సామలవారిది జీవితం పరిచయం చేస్తాను. కాస్త ఒక 2 నిమిషాల్లో పడిన శ్రీ విద్యాస్వరూపానందగిరి స్వాముల వారు జననము 1932 అంగీరస చైత్ర శుద్ధ పాడిమి. పూర్వాశ్రమం పేరు బ్రహ్మచారి గోపాల్. శ్రీ వ్యాసాశ్రమ గురుకులవాసం 1943 జూలై నుండి 1950 ఏప్రిల్ వరకు. శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారి వద్ద మంత్రదీక్ష 1949. సంస్కృత ఎంట్రన్స్ ఉత్తీర్ణత 1950. శ్రీ సుఖబ్రహ్మాశ్రమంలో బ్రహ్మచారిగా ప్రవేశం 1950 ఏప్రిలు. వేదాంత బేరి పత్రికా సంపాదకత్వమును 1963 కృష్ణా నదీ తీరమున రేపల్లె సమీపంలో. ఉపనయము 1965 పరమార్థ నికేత్ ఋషికేశ్ హిమాలయంలో. ఆధ్యాత్మిక తపోజీవనము ప్రారంభము 1965 నుండి 1968 వరకు. వారు అక్కడ ఋషికేశ్లోనే హిమాలయంలోనే జీవితాన్ని గడిపారు. ప్రయాగవారి హిందీ సాహిత్య రత్న ఉత్తీర్ణత 1967. తిరుపతి కేంద్రీయ సంస్కృత విద్యాపీఠంలో వేదాంత శాస్త్ర పట్టభద్రుడైనారు 1971. తిరుపతిలో శ్రీ మలయాళ సద్గురు సేవా సమాజము స్థాపన 1970. తిరుపతిలో సంస్కృత ప్రాథమిక ఉన్నత పాఠశాల స్థాపన 1973. సద్గురు వాణి పత్రిక స్థాపన మరియును సంపాదకత్వము 1979. శ్రీ వ్యాసాశ్రమ మేనేంజర్గా పాఠశాలల కరస్పాండెన్స్గా 1974 నుండి 1984 వరకు వారు వ్యాసాశ్రమంలో ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సంస్కృతం ఎంఏగా ఉత్తీర్ణులైనారు. శ్రీ 1990 సన్యాసాశ్రమ స్వీకరణ శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారి వద్ద 1994 మే నెలలో. శ్రీ సుఖబ్రహ్మాశ్రమం ఉత్తరాధికారిగా నియామకంగా 1996 ఏప్రిల్ 12 శ్రీ సుఖబ్రహ్మాశ్రమ పీఠాధిపత్యము స్వీకరణ 1998 ఏప్రిల్ 12 వారు శ్రీ సుఖబ్రహ్మాశ్రమం పీఠాధిపతులైనారు. పెద్ద స్వాముల వారు దేహాంతైనాక ఆ రకంగానే ఆశ్రమాన్ని మరీ అభివృద్ధి పరుస్తూ ఇంకా ఆ ఆశ్రమంలో ఎన్నో కార్యక్రమాలు కొత్త నెరవేరుస్తూ ఇప్పుడు వృద్ధాశ్రమాన్ని కూడా వాళ్ళు ప్రారంభం చేశారు. కాబట్టి ఇంకా ఈ విధంగానే స్వాముల వారి యొక్క ఉపన్యాసాన్ని మీరందరూ శ్రద్ధగా విని ఈ మార్కండేయ దేవస్థానాన్ని ఎవరు మొలకబెట్టినరో, ఎవరు నీళ్లు పోసినరో, ఎవరు పెంచినరో, కానీ ఈనాడు మనకు చల్లటి పందిరిగా
ఉంటుంది కాబట్టి దాన్ని మనం మనసులో పెట్టుకొని వాళ్ళను ఆశీస్సులను మనం వాళ్ళందరికీ కూడా మన మనము వాళ్లకు ఎంతో రుణపడి ఉన్నట్టు. అది ఇప్పుడు ఈనాడు మార్కండేయ దేవస్థానం వర్లిలో ఇంత పవిత్రంగా ఉన్నదంటే మనకు తెలుగులో కూడా ఇంకెక్కడా లేదు కాబట్టి ఇది ఆధ్యాత్మికంగా జీవితంగా గడుస్తుంది కాబట్టి ఇది ఆధ్యాత్మికంగానే పోతుంది. అందరు ఏకీభావంతోటి ఏ భేదభావాలు లేకుండా వస్తున్నారు చేస్తున్నారు కాబట్టి ఈ విధంగానే జరగాలని మా గురువుల వారి ఆశీర్వాదం తీసుకుంటూ మార్కండేయ ఆశీర్వాదం తీసుకుంటూ మేము సమర్పించుకుంటున్నాము. హరిహోం తస్ ఓం శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం విద్యాప్రకాశనామానం వేదవేదాంతకోవిదం గీతాతత్వప్రబోద్ధారం సద్గురుం ప్రణమామ్యహం. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగజ్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం సదాశివసమారంభాం అసంగానందమధ్యమాం విద్యాప్రకాశపర్యంతాం వందే గురు పరంపరాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. జగదీశ్వరుడైనటువంటి పరమేశ్వరునికి ప్రణామాలు. ఈ క్షేత్ర అధిష్టాన దేవత మార్కండేయ స్వామికి, గీతామాతకు, శ్రీకృష్ణ పరమాత్మకు, పరమ గురుదేవులు సద్గురు మహర్షి మలయాళ స్వాములారి చరణారవిందాలకు, గురుదేవులు శ్రీ విద్యాప్రకాశ పాదపద్మాలకు ప్రణామాలు. పవిత్రాత్మ స్వరూపులారా, భగవద్గీత 2వ అధ్యాయం ఈ 18వ గీతాయజ్ఞంలో చెప్పదలుచుకున్నాం. ఇదివరకు మీకు కర్మయోగం మీద, 6వ అధ్యాయం ధ్యానయోగం మీద, 12వ అధ్యాయం భక్తి యోగం మీద, గతంలో ఆఖరిలో 16వ అధ్యాయం దైవాసన సంపద విభాగ యోగం మీద ఈ స్థానంలో ప్రవచనం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు 2వ అధ్యాయం ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగం. శ్రీ సద్గురు స్వామి వారి సాంప్రదాయం ప్రకారం భగవంతుని అనుగ్రహం లేనిదే ఏమి జరగదు కాబట్టి ఆ భగవద్ అనుగ్రహం కోసం కొంతసేపు శిష్టాచార ప్రకారంగా భగవన్నామస్మరణ చేద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవా, శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవా. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, హరే రామ్ హరే కృష్ణ రాధే గోవింద, శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద,
హరే రామ్ హరే కృష్ణ రాధే గోవింద శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద హరే రామ్ హరే కృష్ణ రాధే గోవింద శ్రీకృష్ణ పరమాత్మకు మనం భగవద్గీత ప్రవచనం ప్రారంభిస్తున్నాం. ఈ భగవద్గీత వేదము యొక్క సారం, వేదాలు నాలుగు, అవి నాలుగు భాగాలుగా ఉన్నాయి. మన భారతీయులకు వేదాలే పరమ ప్రమాణ గ్రంథాలు. స్క్రిప్ట్ అంటే వ్రాత అక్షర లిపి లేని సమయంలో మహర్షులు ఇంద్రియాలంతా నిగ్రహించుకొని సంవత్సరాల కొద్ది తపస్సు చేసినప్పుడు వాళ్ళు కొన్ని శబ్దాలు విన్నారు, అదే వేదం. అందుకనే దాని పేరు శృతి అని. శృతి అంటే వినబడింది అని. అంటే చదవడానికి స్క్రిప్ట్ వ్రాతలు లేని లిపి లేని టైంలో అంటే అనాది అని దీని అర్థం. కాబట్టి శృతి అనబడింది. అటువంటి వేదము నాలుగు భాగాలు. మొదటి భాగం సంహిత మంత్రభాగం, దాన్ని సంహితలు అంటారు. ఆ సంహితల్లో మంత్రాలు ఉన్నాయి, రుక్కులు ఉన్నాయి, భగవంతుని స్తోత్రాలు ఉన్నాయి. కొంతకాలానికి ఆ భగవత్ స్తోత్రాలు ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఆ స్తోత్రం చేస్తూ ఏమి కర్మ ఎలా చేయాలి అనేటువంటి విధి విధానాలు కొంతకాలానికి తయారయ్యాయి. వాటి పేరు బ్రాహ్మణాలు అన్నారు. ఇప్పుడు మనం ఇది ఘంటానాదం కృత్వా అని పూజలు ఎలా చెప్తారో, ఈ మంత్రం చెప్తే గంట కొట్టాలి అని, ఆ విధంగా ఈ వేద మంత్రాలను ఎప్పుడు ఎలా చెప్పాలి, ఏమి చేయాలి యజ్ఞయాగాదుల్లో, ఇవన్నీ విధి విధానాలను బ్రాహ్మణాలు అన్నారు. ఇది రెండవ భాగం వేదంలో. ఈ విధంగా కర్మకాండ చేసి వేద మంత్రాల ద్వారా 60 సంవత్సరాలు వచ్చేలాక మానవుడు కర్మాణి చిత్తశుద్ధిత్వమని మనస్సులన్నా శుద్ధమైన చిత్తాలు కలిగాయి. అప్పుడు పిల్లలకు అప్పచెప్పేసి అడవిలోకి వెళ్ళిపోయారు. అడవిలోకి వెళ్ళిపోయి భార్యతో కూడా అంత కుటీరం వేసుకొని వానప్రస్థులుగా ఉంటూ భగవంతుని గురించి ఉపాసన చేశారు. దాని పేరు ఆరణ్యకాలు. యజ్ఞయాగాది కర్మలు వ్రతాలు అయిపోయినాయి, భగవంతుని ఉపాసన. ఉపశమైపోయి ఆసనం ఉపాసనం. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనస్సు 11 ఇంద్రియాలను, కన్ను ముక్కు చెవి నోరు నాలుక స్పర్శేంద్రియం కాలు చెయ్యి ఇంద్రియాలన్నిటినీ కూడా మనస్సు భగవంతుని విషయంలోనే గడుపుతూ ఆయన గురించి ఉపాసన చేశారు, చింతన చేశారు. దాని పేరు ఆరణ్యకాలు. అరణ్యాల్లో వచ్చాయి కాబట్టి ఆరణ్యకాలు అనబడ్డాయి. ఆ తర్వాత ఈ ఉపాసన ద్వారా ఏకాగ్రత మనస్సు కాన్సన్ట్రేషన్ అయింది, మనస్సు యొక్క శక్తి అనంతంగా మారింది. అప్పుడు ఈ అనంతమైనటువంటి విశ్వాన్ని గురించి చింతన చేయడం మొదలుపెట్టాడు, ఆలోచన చేయడం పెట్టాడు భగవంతుని గురించి. జ్ఞానం విచారణ ద్వారా జ్ఞానం కలిగింది. ఉన్నది ఉన్నట్టు విశ్వాన్ని గురించి పరమాత్మ గురించినటువంటి జ్ఞానం నాలెడ్జ్ వచ్చింది. అదే ఉపనిషత్తులు. అది ఆఖరు భాగం. ఈ ఉపనిషత్తులు కేవలం భగవత్తత్వాన్ని గురించే చెప్తాయి. మంత్రభాగం కర్మకాండ చెప్తే, బ్రాహ్మణాలు విధివిధానం చెప్తే, ఆరణ్యకాల ఉపాసన చెప్తే, ఆఖరు వేదంలో ఆఖరు భాగాన్ని ఉపనిషత్తులు కేవలం జ్ఞానాన్ని చెప్తాయి, భగవంతుని గురించే వివరిస్తాయి. అయితే ఈ వేదంలో చెప్పినటువంటి ఉపనిషత్తులు ఉన్నాయే రకరకాలుగా ఉంటాయి. 108 ఉపనిషత్తులు, ఇప్పుడు 108 ఉపనిషత్తులు చిక్కుతాయి. దాంట్లో సృష్టి క్రమాన్ని గురించి చెబుతూ ఒక దాంట్లో ఉపాసన, ఒక సేవల సగుణోపాసన చెప్తుంది, ఒక ఉపనిషత్తు నిర్గుణోపాసన చెప్తుంది, ఒక ఉపనిషత్తు ఓంకారోపాసన చెప్తుంది, ఒక ఉపనిషత్తులో
ప్రపంచం ఎలా సృష్టింపబడింది అంటూ పంచీకరణం, ఆకాశం పుట్టింది, ఆకాశం నుంచి వాయువు పుట్టింది, వాయువు నుంచి అగ్ని పుట్టింది, అగ్ని నుంచి జలం పుట్టింది, జలం నుంచి భూమి వచ్చింది. ఈ ఐదు యొక్క కాంబినేషన్ వల్ల, పంచీకరణం వల్ల ఈ విశ్వం అంతా ఏర్పడిందంటూ పంచీకరణ సిద్ధాంతాన్ని చెప్తుంది సృష్టికి. ఇంకొక ఉపనిషత్తు చెప్తుంది, లేదు త్రివుత్కరణం, మూడింటి ఆకాశం, ఆకాశం నుంచి అగ్ని, అగ్ని నుంచి భూమి, వీటి వల్ల ప్రపంచం ఏర్పడింది, త్రివుత్కరణం చెప్తుంది. ఈ విధంగా పైకి చూసేదానికి భిన్న భిన్నంగా ఉన్నాయి. సామాన్యమైన మానవుడు ఇది చూస్తానే, ఇది ఇలా చెప్పిందే, ఇది ఇలా చెప్పిందే అని భేద జ్ఞానం కలుగుతుంది. అందుకని వచ్చేది కలియుగ మానవులు, వీళ్ళకంత బుద్ధి నిశ్చితత్వం లేదు, బుద్ధి మందం కాదు, వీళ్ళు అవగాహన చేసుకోలేరు అని భగవంతుడు ఈ ఉపనిషత్తుల యొక్క సారాన్నంతా పిండి భగవద్గీతగా మనకు అందించాడు. అర్జునుని నెపంగా పెట్టుకొని అందించాడు. దీన్ని ఒక శ్లోకం ద్వారా వ్యాసులు వారు చెప్తారు. సర్వోపనిషదో గావో దుగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత అని. అన్ని ఉపనిషత్తులు ఆవులట చెప్పాను. ఒక్కొక్క ఆ ఉపనిషత్తు ఒక్కొక్క రకంగా పైకి కనిపిస్తుంది. మూడింటి వల్ల సృష్టి వచ్చిందని, ఐదింటి వల్ల సృష్టించిందని, ఒక దాంట్లో సగుణోపాసన చేయమని, ఒక దాంట్లో మరి బృహదార్యగోపనిషత్తు, ఛాందోగ్యవల్లి వీటిల్లంతా కూడా అనేకమైనటువంటి ఉపాసనలు చెప్పబడ్డాయి. ఇవి తేడాలుగా ఒక్కో దానికి కనిపిస్తాయి. అందువల్ల పైకి మరి ఆవులు ఉన్నాయి. ఆవులు ఒకటి నల్లగా ఉంటుంది, ఒకటి పుల్లగా ఉంటుంది, చిత్రవర్ణం, ఒకటి గోధుమ, ఒకటి తెలుపు, ఒకటి పొడుగు కొమ్ములు, ఒకటి పొట్టి కొమ్ములు, ఒకటి కొమ్ములే ఉండవు ఈ కాలంలో వచ్చే వాటికి, ఒకటి పొడుస్తుంది, ఒకటి సాధు జంతువు, ఇలా చూసేదానికి పైన భేద భేదంగా ఉన్నాయి. కానీ ఆవుల గురించి మనం ఏం ఆశిస్తాం, ఆవు యొక్క సారం పాలు. కానీ పుల్లది కానీ, నల్లది కానీ, ఎర్రది కానీ, పొట్టేది కానీ, పొట్టది కానీ, కొమ్ములుండేది కానీ, పాలు పిండితే అన్నీ ఒకే విధంగా ఉంటాయి. దాంట్లో ఉండే విటమిన్స్ కానీ, దాంట్లో ఉండే పదార్థాలు కానీ ఒక్కటే పాలలో. పైకి చూసేదాన్ని వేరుగా ఉన్నాయి. ఆ విధంగానే ఉపనిషత్తులు వేరువేరుగా ఉన్నాయి. కలియుగ మానవుడు దీన్ని సమన్వయం చేసుకోలేడు. అందుకని భగవంతుడు ఆలోచించాడు, సర్వోపనిషదో గావు, అన్ని ఉపనిషత్తులు ఆవులైతే దాని యొక్క సారాన్ని పాలుగా పిండాడట, అదే గీతామృతం. భగవద్గీత అంటే వేదములో చెప్పిన సారమే భగవద్గీతలో ఉంది, ఉపనిషత్తులో చెప్పిన సారమే భగవద్గీతలో ఉంది, దానికంటే భేదంగా లేదు. మరి ఆవును పాలు పిండాలంటే నేరుగా ఇస్తుందా, తంతుంది, ఒక దూడ కావాలి. ఆ దూడపై ముందు ఆ పాలును చేస్తే అప్పుడు ఆవు పాలు చేపుతుంది, అప్పుడు తీయాలి. మరి దూడ ఏమిటి ఇక్కడ, పార్థో వత్స. దూడను నెపంగా వదులుతాం, అది తాగేది ఒక కిలో ఒక లీటరే, మనం 20 లీటర్లు దాంట్లో పెట్టుకుంటాం, దాన్ని అడ్డం పెట్టుకొని. ఆ విధంగా ఈ అర్జునుణ్ణి ఒక నెపంగా పెట్టుకొని ఆయనకు ఉపదేశం అని భారతయుద్ధంలో గీతోపదేశం అనే పేరుతో మనందరికీ ఈ వేద సారాన్ని, ఉపనిషత్తుల సారాన్ని భగవద్గీత అమృతం అనే పేరుతో అందించాడంట. ఎవరయ్యా, పాలు పిండాలంటే నువ్వు నేను పోయి పట్టుకున్నామంటే తంతుంది, అది ఎగరగొడుతుంది పశువు. అందువల్ల ఏం కావాలి, దానికి పాలు పితికేటువంటి వాడు కావాలి, అది అభ్యాసం కలిగిన వాడు కావాలి. మామూలు వాడి కంటే గొల్ల పిల్లవాడైతే ఎక్స్పర్ట్. ఎందుకు, వాడు పరంపర, గొల్లవాడంటే గోవుల్ని మేపేవాడు కాబట్టి గొల్లవాడికి కుల వృత్తి అది. పొద్దున్నేస్తే ఆవులు పోసుకెళ్ళడం, వాడిని మేపడం, వాటికి మేత పెట్టడం, వాటి పాలు పిండడం, ఇదే అన్నమాట వాళ్ళ వృత్తి. కాబట్టి గొల్లవాళ్ళు ఏం చేస్తారు, పాలు పిండేదానికోసమే గొల్ల పిల్లవాడు ఆరితేరు ఉంటాడు. ఏ ఆవును ఎప్పుడు ఎలా పిండాలి, ఎలా పట్టుకోవాలి, దాని కాళ్ళు ఎలా కట్టాలి, ఏ టైంలో తీయాలి, వాడు దాని నాలుగు జ్ఞానం ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ వేదసారాన్ని పిండాలంటే అందరి వల్ల అవుతుందా, అందుకని శ్రీకృష్ణుడు అయితే ఎటువంటి వృత్తిలో, గొల్ల పిల్లవాడుగా చెప్పాడు. దుగ్ధ గోపాలనందన, ఆయన చుట్టతాన్ని తీసుకెళ్ళి రేపల్లిలో గొల్లవాడి దగ్గర వదిలేశారు. ఆయన పిల్లలతో కూడా ఆవులు మేపేవాడు, ఆవులు పాలు పిండేవాడు. ఈ విధంగా ఆయన కూడా ఎక్స్పర్ట్ అయినాడు. అందువల్ల గోపాలనందన, గొల్లవాని పిల్లవాడు, గొల్లవాని కొడుకు వృత్తి కాబట్టి ఆవుల పిండలో ఎక్స్పర్టు కాబట్టి అందులో ఏ దోషం లేకుండా పిండుతాడు, అందుకని గోపాలనందుడు.
మరి ఏమిటి అప్పుడు ఆ పాలు పిండింది? గీత అమృతం. అమృతం, అమృతం ఏం చేస్తుందండి? ఎవరు అమృతాన్ని తాకుతారో వాడికి మరణ రాహిత్యం వస్తుంది. మరి అమృతాన్ని దేవతలు రాక్షసులు కలిసి సముద్రంలో చిలికారు, అమృతం వచ్చింది. దాన్ని తాగితే మరణం ఉండదు. దేవతలు ఆలోచించారు, రాక్షసులు కూడా తాగారనుకో వాడికి చావు లేదు, ఇక ఇప్పటికే మన వాళ్ళు బాధిస్తున్నారు లోకాన్ని, ఇంకా యమకంటకులు అయిపోతారని విష్ణువుతో మొరపెట్టుకున్నారు. సరే నేను ఒక ఉపాయం వేస్తాను మీరు బోండి అన్నాడు. ఆయన మోహిని అవతారం ఇచ్చాడు. అబ్బాయి, రాక్షసులంతా ఒక వరుసలో కూర్చోండి, దేవతలంతా ఒక వరుసలో కూర్చోండి, నేను అందరికీ వడ్డిస్తానన్నాడు. స్త్రీ రూపం మోహనాకారం చూస్తే ముగ్ధమైపోతుంది. దాంట్లో పడిపోయారు ఆ మోహనుల్లో రాక్షసులు. ఆ మనకి వడ్డిస్తాడు అనుకున్నారు. అంతా దేవతలకే రాక్షసుగా వచ్చాకనే లేకుండా చేశాడు. అందువల్ల అమరం, అమృతం తాగితే మరణ రాహిత్యం. నా మృతి అమృతం, దేని తాగితే మరణం లేదు అది అమృతం. ఇక్కడేమిటి అమృతం? గీతామృతం. ఎవరైతే భగవద్గీతను తాగుతారో, అంటే వంట పట్టించుకొని దాన్ని ఆచరణలోకి తెచ్చుకుంటారో, ఎవరైతే భగవద్గీతను అమరలోకి తెచ్చుకుంటారో, జీవిత ఆచరణ పెట్టుకుంటారో, వాళ్ళు అమరైపోతారు. వాళ్ళకి మళ్ళీ పుట్టుకు చావు లేవు. దాని పేరే మోక్షం. మోక్షం అంటే మళ్ళీ పుట్టుక లేదు, చావు లేదు, శాశ్వతంగా భగవంతుల్లో లీనమైపోతారు, భగవంతులు అయిపోతారు వాడు. మనకు కావాల్సింది అదే. అయితే ఎవరైనా దీనికి తాగేదానికి అర్హులు? సుధీర్ భోక్త, మంచి బుద్ధి కలిగిన వాళ్ళట. బుద్ధి నిశ్చయాత్మకం. బుద్ధి మన మనస్సు అంతఃకరణ ఉందే, అదే మొత్తం మనల్ని ఆడిచ్చేది. ఇంద్రియాలంతా జడ పదార్థాలు. లోపల కరెంటు చూడండి, ఆ కరెంటు ఈ కెమెరాలో ఫోన్లు తీస్తూ ఉంది, ఫోటోలు తీస్తుంది. ఆ కరెంట్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, ఇవేం బడవాడ. ఆ విధంగా మనస్సు తన కోరికలను ఇంద్రియాల ద్వారా పోయి నెరవేర్చుకుంటుంది. ఇంద్రియాలు జడ పదార్థాలు, అదిలో అక్కడ కెమెరాలో లెన్స్ వలె. ఆ లెన్స్ కరెంటు పాస్ కాకపోతే పనిచేయదు. ఆ విధంగా ఈ మనస్సు అనేటువంటిది ఇంద్రియాల ద్వారా పోయి ఆయా పనులు చేసి అనుభవిస్తుంది, దాని జ్ఞానాన్ని పొందుతుంది. అయితే ప్రతి సెకండు మనసులో అనేక కోరికలు అలడ వస్తుంటాయి. అవన్నీ మనలో పుట్టిన ఆలోచనలు.